ఇంటర్లో ఫెయిల్ అయిన విద్యార్థులకు ఉచితంగా రివాల్యూషన్ చేసి విద్యార్థులందరినీ పాస్ చేయాలని ఇంటర్ బోర్డును ప్రక్షాళన చేసి బోర్డు కార్యదర్శిని తొలగించాలని మరణించిన ఇంటర్ విద్యార్థుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని మహబూబాబాద్ జిల్లా వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు ఇంటర్ విద్యార్థుల మరణాలపై స్పందించిన విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డిని బర్తరఫ్ చేయాలి అని డిమాండ్ చేశారు విద్యార్థులను పాస్ చేస్తా అని చెప్పి ప్రమోట్ చేసి కార్పొరేట్ కళాశాలల ఫీజులు వసూలు చేసుకోవడానికి తిరిగి పరిశీలన నిర్వహించి ఇంటర్ విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారని అన్నారు విద్యాశాఖ మంత్రి చెప్పిన మాట నిలబెట్టుకోకపోతే విద్యార్థులను పాస్ చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా మరో ఉద్యమానికి శ్రీకారం చుడతామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో పీడీఎస్యూ నాయకులు నాగరాజు రఫి యువతేజ ఉదయ్ ఏఐఎస్ఎఫ్ వికాస్ ఎస్ఎఫ్ఐ సాయి కుమార్ తదితరులు పాల్గొన్నారు తప్ప కార్పొరేట్ కాలేజీలకు అనుగుణమైనటువంటిది లేదా కార్పొరేట్ కాలేజీని పెంచి పోషించడానికి ఉండేటువంటి ఆలోచనను విరమించుకోవాలని చెప్పేసి ఇంటర్ బోర్డు కార్యదర్శిని సస్పెండ్ చేయాలని చెప్పేసి దానికి విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి గారు ప్రధాన యొక్క భూమిక పోషించి ఈ జరిగినటువంటి తప్పులకు ఈ జరిగినటువంటి ఏదైతే గందరగోళాలు ఉన్నాయో వీటన్నిటికీ సరైనటువంటి సమగ్ర విచారణ జరపాలని చెప్పేసి కోరుతూ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్మీడియట్ కళాశాలలు మాత్రమే బంద్ చేయడం జరిగింది కాబట్టి ఈ బంద్కు మీరందరూ సహకరించి బైకాట్ చేసి ఈ బంద్లో పాల్గొనని చెప్పేసి పేరు పేరున విజ్ఞప్తి చేస్తున్నాం ఓకేనా అందరూ కూడా మీ యొక్క ఈ బంద్ను సహకరించి మీరందరూ బైకాట్ చేసి తమ తమ ఇళ్ళకి వెళ్ళిపోండి సినిమాలకు షికార్లకు కాకుండా ఇంటి వైపు మళ్ళీ చదువుకోండి ఓకేనా